ఇలాంటి వర్షంలో పాత పాటలు వినుకుంటా బండి నడితే ఎట్లుంటుందిరా బాబా. అరే ఏమైంది సడన్గా రేడియో ఆఫ్ అయిపోయింది? ఛా, దీనికి తోడు ఈ వర్షం ఒకటి. పొద్దునలోపు ఈ డెలివరీ చేయకపోతే జగ్గన్న చేతిలో మన పని అయిపోయినట్టు ఈరోజు. అరే రే బండి స్లో చేయండి రా కొంచెం. ఇదేంటి ఎవరున్నారు ఇక్కడ? రే ఎవర్రా వీళ్ళంతా? బతుకున్న వాళ్ళు లొంగిపోండ్రా. అయ్యో మా సాయిమావ ఎటువైందో ఈ సింఛాన్ గారు అపోజిట్ గ్యాంగ్ వాళ్ళకి దొరికిపోయిందని చెప్పి మా సాయిమావకు తెలుసా లేదా? ఏడున్నాడు మా సాయిమావ? సాయిమావ ఈ తెలిసిందా నీకు సింఛాన్ గారు దొరికిపోయిందంట? ఏం దొరికిపోయిండ్రా డోరామాన్ గారు, కరెక్ట్ చెప్పరా? మీరు నిన్న నైట్ జగ్గన్న ఇరగిపోయినప్పుడు మూడు లారీలు కనిపించినాయి కదా మావ, ఆ లారీలలో వాడు కూడా ఇరగ పొద్దు లోడ్ డెలివరీ చేసేటప్పుడు ఆడు కూడా పోయిందంట సింఛాన్ గారు. ఇప్పుడేమో ఆ లారీలోనే అపోజిట్ గ్యాంగ్ వాళ్ళు కిడ్నాప్ చేశారు మావా. నీకు ఆ సింఛాన్ గారు తెలుసు కదా మావా, నువ్వు ఎందుకు వదిలేసి వచ్చినావు మావా? అని నేనేడు వదిలేసినారా డోరామాన్ గారు, వాడే పొద్దునే చెక్కేసినట్టున్నాడు ఈ నుంచి. పోయి ఎదుగుదాం పదా, మనం తొందరగా జగ్గన్నను కలిసి జగ్గన్న దగ్గర హెల్ప్ తీసుకొని మన సింఛాన్ గారిని కాపాడదాం. తొందరగా రారా డోరామాన్ గా, లేట్ చేసిరనుకో మన డోరామాన్ గారు ఏం చేస్తారేందో. తొందరగా వచ్చి కార్ ఎక్కువ తొందరగా రారా, తొందరగా రా. అమ్మయ్య ఈ సింఛాన్ గారు ఇంట్లో ఖాళీగా కూర్చోరా అంట, ఈరోజు ఏదో ఒకటి పెండ పెడుతూనే ఉంటాడు. ఏం చేద్దాం కాయసి అమ్మ, ఈ సింఛాన్ గారితో గోళ భరించలేకపోతున్నా. ఇని తొందరగా స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఒకసారి హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి అడిగితే చెప్తాడనమాట. ఈ స్కూల్ ఓపెన్ చేసేసరికి సింఛాన్ గారు ఎక్కడ పడితే అక్కడ బలదూరు తిరుగుతున్నాడు, దానికి తోడు ఈ డోరామాన్ గారు ఒకడు. ఏం చేద్దాంలే, తొందర ఇక్కరా తొందరగా. అయిపోయింది అయిపోయింది, రారా డోరామాన్ గారు వచ్చి కూసో బండి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం పదా, రారా. ఏం చేద్దాం కాయస్ ఇప్పుడు, వీడు మా సింఛాన్ గారు ఇంకా తెలుసు మామూలు పెంట పెట్టలేదు అనమాట. వేరే అపోజిట్ గ్యాంగ్ కూడా వచ్చి లేపుకెళ్ళిపోయే అంత పెద్ద పెంట అంటే వాళ్ళ ఏరియాకి పోయి వాడిని కాపాడి తీసుకురావాలంటే ఇంకా నా ప్రాణాలు తోకొచ్చినట్టే. ఇంకా ఏదో ఒకటి ఇంకా చేయాల్సిందే కదా, ఇంకా మావని కాబట్టి ఇంకా అంతే, ఇంకా అంతేలే. తొందరగా పోయి మనం జగ్గన్నను కలుద్దాం, మా జగ్గన్న ఏముంటాడో చూద్దాం. ఆల్రెడీ ఇంకా గ్యాంగ్లో కూడా జాయిన్ కాలేదు, అప్పుడే సింఛాన్ గారిని కిడ్నాప్ చేసుకోవారు. ఇంకా గ్యాంగ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా మమ్మల్ని వేసుకుంటారు కావచ్చు ఇంకా అపోజిట్ వాళ్ళు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోరా డోరామాన్ గా, వేయాలరా మా ఇప్పుడు గట్టిగా స్కెచ్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒక స్కెచ్ చేయకపోతే ఇంక పని కాదు. ఇప్పుడు ఏం చేయాలి, మన జగ్గన్న దగ్గర మార్కులు కొట్టేయాలంటే ఇప్పుడు మన అరుకు మొత్తం వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చి అట్లే మన సింఛాన్ గారిని ఇంకా ఇద్దరిని కాపర్ తీసుకొస్తే ఇంకా జగ్గన్న దగ్గర మార్కులు మొత్తం కొట్టేయచ్చు. ఇప్పుడు కొట్టేసి ఇంకా గ్యాంగ్లో జాయిన్ అయిపోయి ఇంకా నేను కూడా మొత్తం కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతా. అనుకున్నంత చిన్న పని అయితే కాదు, కాకపోతే ట్రై చేద్దాం. పోయి మన జగ్గన్న అడుగుదాం. మావా ఏంది మావా ఇది, ఏంది కార్లేని ఇట్లున్నాయి మొత్తం గన్నులు గిన్నెలు, మామో ఏరియాలో తేడా ఉంది మావా. నువ్వు ఆగరా డోరామాన్, ఇప్పుడు పోయి నేను మొత్తం సెటిల్మెంట్ చేసుకుని వస్తాను. ఇంకా నా గురించి తెలిసి కదా గాయస్, మొత్తం సెటిల్మెంట్ కింగ్ అనమాట మనం. కింగ్ 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 కొడుకు నేనే, కింగ్ కొడుకు అయిపోయింది. వెళ్ళిపోవాలి జగ్గన్నను కలిసి మొత్తం డీల్ మొత్తం సెట్ చేయాలి. అన్న నమస్తే అన్న. జగ్గన్న అదే అన్న, మా సింఛాన్ గారిని మీ లోడ్లని నా ఆపోజిట్ గ్యాంగులు వేసుకొని పోయారంట కదన్న. అన్న నాకు ఒక ఛాన్స్ ఇయ్యన్న, మీ దాంట్లో ఒక 5 మందిని అతను పంపియానా, నీ లోడ్ మొత్తం వెనక్కి తీసుకొని వస్తానా, అట్లే మీ ఓళ్ళని మొత్తం కాపాడి తీసుకొస్తానా. నాకు ఒక ఛాన్స్ ఇయ్యన్న, మీ ఓళ్ళని 5 మందిని, జస్ట్ 5 మందిని అన్న, ఇంకెక్కువ మంది వద్దు. సరే మా ఓళ్ళని 5 మందిని తోడు పంపిస్తా. సాయంత్రం కల్లా నా సరుకు నా ఇంట్లో లేకపోతే నీ అబ్బ నేను ఎక్కడికక్కడికి నడికి దెబ్బతా. మనుషులు 5 మందిని నాతో పంపిస్తున్నంటే ఇంకా నా మీద నమ్మకం వచ్చినట్టే అయిపోయింది. ఈ దెబ్బతను దుమ్ము దులిపేస్తా అందరిది. బాయ్స్ తొందర వెళ్ళి కారెక్కేసేయండి, తొందర మళ్ళీ కాపాడదాం పదా, అట్లే సరుకును కూడా వెనక్కి తీసుకొద్దాం. ఇక నా రేంజ్ ఏంటో వీళ్ళందరికీ చూపించాల్సిందే. అయిపోయింది, తొందర ఎక్కండిరా బండ్లు ఇయ్యండి. బాయ్స్ మన అందరం తొందరగా వెళ్తేనే పని అవుతుంది, లేదనుకో వాళ్ళు మొత్తం లొకేషన్ చేంజ్ చేసేస్తారు. తొందర ఎక్కండి బండి తొందర. ఈ రివర్స్ గేరేడ్ ఉంది. సర్లే కాయస్ ఏముంది, నాకు ఫస్ట్ టైం అనమాట బండి నడుపుతున్నాం. సరే సరే ఏదైతే ఏంది, పోనీ 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 మామ తొందర దొక్కు. ఏంది బండి పోతలేదు, తొందర రండరా రే. వామ్మ నేను ఒక్కనే పోతే నన్నే చేస్తారు, గ్యాంగ్ తీసుకొని పోదాం. ఈ ట్రక్ అయితే కరెక్టు, ఇప్పుడు ఈ ట్రక్ వేసుకొని పోయి ఒక్కొక్కటి దుమ్ము దులపాల్సింది. అమ్మ ఓడియా మరీ కాల్ సెంటర్ రే, వీళ్ళు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళ ఏరియాలోకి ఇంకా ఎంటర్ కూడా కాలేదు. ఏంద్రా మావ, నేను వాళ్ళకి నా ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నాను, పడుకోబెట్టి గిటార్ ఆడుకునేటట్టున్నారు. ఏం చేయాలరా మావ, ఇంతమంది వచ్చారు ఒకటేసారి. అరే బాయ్స్ మీరైతే మెల్లగోనేనరా మావ. ఓడి అమ్మ ఎవడరా ఇటు కట్టుకొట్టిండు. అరే మెల్లగోనేనరా, నాకు కొంచెం ఇంతకుముందుకి ఏదో
అన్నున్నాడని చెప్పేదో డబ్బాలు కొట్టినా కానీ నాకు కొంచెం మా అయిపోతుందిరా మావ, దిగండి దిగండి దిగండి, అందరు దిగండి, గన్నులు తీయండిరా మావ. మనోళ్ళు వచ్చేసినట్టున్నారు, గ్యాంగ్ మెంబర్స్, తొందర గన్నులు తీయండి. ఓడియమ్మ ఏందిరా మావ, నేనేదో ఇద్దరు ముగ్గురు ఉంటారు అనుకుంటే ఇంతమంది వచ్చారు, తీయండిరా గన్నులు తీయండి, రెడీగా అండి. కానీ కానీ కాల్చరా, దొరికినోడే కాల్చిపడండి, ఇవ్వను వదలకండి. ఇలా ఈడ కార్ కింద ఉన్నాడు, కాల్చు కాల్చు కాల్చు, ఈడే వాడరా మన మీదకి వస్తున్నాడు. అరే డోరమ్మన్ గారు తొందర కారేని కిలుకో. ఏయ్ మనతో ఇది ఇంకా 5 మంది వచ్చారు కదా, ఏడున్నారా వీళ్ళందరూ, తొందర రమ్మని బయటకి. కాల్చు కాల్చు, గన్ను తీసి కాల్చండిరా. రే ఏం చేస్తున్నారా, ఇంకా తీయండి తీయండి, తొందరగా తీయండి, తొందరగా తీసి కాల్చండి. ఓడి అమ్మ, ఈ ఏరియా మాత్రం క్లియర్ అయిపోయింది, వీళ్ళు ఇంకా వాళ్ళ ఏరియాలకు ఎంటర్ కాకుండా రోడ్డు మీద కాలుస్తుండ్రేంద్రా. క్లియర్ చేసండి, అయిపోయారు అయిపోయారు అయిపోయారు, వీళ్ళు చెట్లకి వెళ్ళొస్తారేంద్రా మావ, తొందర పోనీయండి, రండ్రా, ఏడున్నారా మీరందరూ, వెనక దాక్కున్నారా, ఏంది తొందర రండి. ఊరే ఏందిరా మావ, మీరు అన్నను కాలు పట్టుకొని మరి మిమ్మల్ని 5 మందిని తీసుకొచ్చిన, కాల్చండిరా మీరన్న, నేను ఒక్కనే కాల్చుకుంటూ పోతే ఎట్లారా, మీరు కూడా వచ్చారు కదా, కాల్చండి. ఏడున్నారా మీరందరూ, కారణంగా దాక్కున్నారు, ఏంది ఊరే వెనక నుంచి కూడా వస్తున్నారు. ఓడి అమ్మ తొక్కేసిండు, రే ముందు వీన్ కారు లేపేయాలరా వీన్ని. ఓడి అమ్మ, ఈ అమ్మ ఏందిరా మావ, ఒకటేసారి అందరు ఇట్లా కాలుస్తున్నాను. ఓడి అమ్మ, ఒకేసారి 2 కార్లు కుద్దినాయి, అయిపోయినా బొక్కలు మొత్తం చురచుర అయిపోయినాయి. రే ఈడవాడరా చెట్టు కింద దాక్కున్నాడు బా. రే అందరు నేను ఒక్కనే చూసుకోవాలంటే నా వల్ల అయితే లేదురా మావ, తొందర అందరిని లేపేయండిరా, ఒక్కొక్కటి వస్తున్నాడు, తొందర కాల్చండిరా కాల్చండిరా. రే ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారా, పోండి పోండి, తొందర రండి, ముందరికి రండి, ముందు నుంచి అటాక్ చేస్తున్నారు రా. రే తొందర కాల్చిపడాను రా ఒక్కొక్కరిని, తొందర నేను ఏరియా క్లియర్ చేసుకుంటా, లోపలికి వెళ్ళిపోతున్నా, మీరు వెనక నుంచి వచ్చేసాను, తొందర రండి మావ, తొందర తొందర రండి, లేట్ చేయగానే తొందర రండి, ఏరియా మొత్తం క్లియర్ చేసేది తొందరగా. తొందర మన స్టాక్, మన లోడ్డు, మన వాళ్ళు ఏడేడున్నారో మనం ఎత్తికి పట్టుకోవాలి, తొందర రారా, నాతో మాట్లాడకండి రే డోరమ్మని కాబట్టి, తొందర వీళ్ళందరిని తీసుకొని మనలో ఏడున్నారో ఎత్తుకంటారా మీరు. నేను ఎంతసేపు నేను బయట వచ్చిన అందరినీ చూసుకుంటా. ఒరే దొరికిన దొరికినట్టు కాల్చి పడదామంటారా, రే ఏం చేస్తున్నారు, కాల్చండి కాల్చండి. మీరెవర్రా ఇద్దరు, ఏంది అన్న పంపించండా. సరే సర్లే, వీళ్ళెవరు కలిసి నేను 5 మందిని తెచ్చుకుంటే, ఇంకా అడిషనల్ ఇద్దరిని మన జగ్గున పంపించానంట. సర్లే హెల్ప్ అయితే చేస్తారు కదా. సరే బాయ్స్ తొందర, మీరైతే ఏరియా మొత్తం క్లియర్ చేయండి, మనం స్టాకు మన వాళ్ళు ఏడేడున్నారు ఎత్తుకుతా నేను, తొందర తొందర కానీ అండి బాయ్, వీళ్ళందరూ ఏడున్నారు ఏందో తొందర, మన షించాన్ కానీ మన వాళ్ళని కాపాడాలి తొందరగా. మన లారీలు ఏంది, మన లారీలు కనిపిస్తలో మన షించాన్ గడ కనిపిస్తాడు. అరే తొందర రారా డోరా, మనం మన వాళ్ళు ఏడేడున్నా ఎత్తుకుతాం, తొందర రా తొందర అండి. అయిపోయింది, ఇటేటో ఉంటారు వీళ్ళందరిని లేపేసినా కానీ, ఇంకా 2 ముగ్గురే ఉంటారు. రే దూరంలో మన షించాన్ గడ అనుకుంటా, అరే తొందర గన్ను చేంజ్ చేస్తా, జూమ్ చేసి చూద్దాం, మన షించాన్ గడు అనుకో, వాడిని కాపాడేద్దాం, మీతో లేపేద్దాం. అయిపోయింది షించానాడు, కాల్చిపడదు, కాల్చు కాల్చురా, ఏందిరా వెయిట్ చేస్తున్నారు, కాల్చండి కాల్చండి. అయిపోయింది, ఇంకా 2 ఉన్నారు, లేపేసే లేపేసే. అయిపోయింది షించాన్ గడు ఆనే ఉన్నాడు మనోడు. అయిపోయింది, ఏదైతే మన షించాన్ గడిని కాపాడేసినాం, తొందర రండిరా మీరు అందరూ, తొందర వచ్చేసి వాడిని సరౌండ్ చేయండి. అరే ఇంకొకటి మిగిలిండి, కాల్చు కాల్చండి వీని. ఓడేమ్మా షించాన్, అరే నీకేం కాలేదు కదా షించాన్, చెప్పినా కదా ఇంట్లోనే ఉంటారా అంటే నువ్వేంద్రం, మొత్తం లారీలు గిరీలు అనుకుంటా వాళ్ళంటే వెళ్ళిపోయాను, ఇప్పుడు చూడు నీ వల్ల నేను ఎంత దెబ్బలు తగిలాను నాకు చూడు. అరే వాళ్ళతో వెళ్ళేటప్పుడు నాకు ఒక మాటనే చెప్పొచ్చు కదా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినవరా. ఏంది మావ సీన్ ఇంత పెద్ద అయితే నాకు తెలియదు మావ, తెలిస్తే నీకు ముందే చెప్పే పోయటాను కదా మావ. ఏంది మావ, ఊరే ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, కాల్చిపడాను రావాని, కాల్చండి కాల్చండి. అరే బాయ్స్ మీరందరూ ఒకసారి ఇల్లు మొత్తం ఒకసారి సరౌండ్ చేయండి, ఇంకెవడన్నా బతుకుంటే వాళ్ళందరూ కాల్చిపడేయండి, నేను మన సరిగేటుందో చూస్తా. మన లారీలు మొత్తం ఇన్ని ఉన్నట్టున్నాయి, అయిపోయింది లారీలు దొరికేసినాయి, మన వాళ్ళకి ఫోన్ చేసి మనకు లారీలు మొత్తం ఇన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పేసేయాలి. 1, 2, 3 3 ఇన్ని ఉన్నాయి లారీలు, అయిపోయింది ఫోన్ కొట్టేద్దాం. హలో, నమస్తే అన్న, మన లారీలు మొత్తం దొరికేసినాయి, స్టాక్ మొత్తం తీసుకొని ఇప్పుడు వచ్చేస్తున్నాం మన ఏరియాకి. అయిపోయింది లారీలు తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, ఇప్పుడు అందరిని లేపేసినాం, మొత్తం మన మిషన్ అయిపోయింది ఈరోజు. ప్రశాంతంగా పడుకోవచ్చు, మనలో కాపాడేసినాం. అమ్మాయ ఎట్లయితేనే మన అన్న ఏరియాలోకి వచ్చేసినాం, మెల్లగా లోడ్ మొత్తం తీసుకొని పోవాలి మెల్లగా. ఏ తమ్ముడు, లారీ ఆపు, లారీ ఆపు తమ్ముడు. నమస్తే అన్న, ఇది మనదే అన్న సరుకు, జగ్గు అన్నది, మన 3 లారీలు దొబ్బేసారు కదా వేరే వాళ్ళు, అదే రిటర్న్ తీసుకొస్తున్నా. ఓకే ఓకే తమ్ముడు, పోనీ పోనీ, లోపలికి పోనిచ్చేసి, లోపల తీసుకుపోయి ఆపేసి. అమ్మాయ ఎలాగోలా మొత్తం అన్న ఏరియాలోకి వచ్చేసినాం, ఈ లారీలు మొత్తం ఇక్కడ ఆపేస్తే ఫస్ట్ పోయి మన అన్నాను కలవాలి. ఇక్కడ మంచి ప్లేస్ ఏడు ఉంది, ఇక్కడ ఆపేద్దాము. అరే మావ వెనకాల లారీలు మెల్ల స్లో చేసుకోండి, స్లో చేసుకోండి, ఇక్కడ ఆపండి. అయిపోయింది, ఈడ ఆపేసి ఇప్పుడు దిగి అన్నాన్ని కలవాలి. అన్న ఏడున్నాడు ఒకసారి, ఫస్ట్ ఎతుకుతే సరిపోతుంది, ఈడేడ లేనట్టున్నాడే, ముందుగా ఎతుకుదాంపా అన్నని. ఏరియా మొత్తం పెద్ద డెన్ ఉన్నట్టే ఉంది కదా మావ, నాకు ఎప్పటి నుంచో ఇట్లాంటి వాళ్ళతో పని చేయాలని ఉంది. మంచి ఛాన్స్ కొట్టేసిన అన్న సరుకు మొత్తం కాపాడి తీసుకొచ్చిన కాబట్టి నాకు ఏదో ఒకటి
రివార్డ్ ఇస్తాడన్నా. పోవాలి అన్న. నమస్తే అన్న, జగ్గు అని ఏడుంటాడన్నా. ఒరే తమ్ముడు, స్ట్రీట్గా పోయి లిఫ్ట్ మళ్ళీ నీకోసం అన్న వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అయిపోయింది, మన రేంజ్ మారిపోయింది ఈరోజు నుంచి. ఇప్పుడు పోయి ఒకసారి జగ్గు అన్నను కలుసుకొని ఇంకా మన రేంజ్ మొత్తం పెంచేసుకోవాలి అన్న అంటున్నాడు. ఇటే ఫస్ట్ పోయి లిఫ్ట్ పోవాలన్నాడే, ఇటే అనుకుంటా పోవాల్సింది. అన్న ఏడున్నాడు కనిపిస్తలేడు. ఓడి అమ్మ, ఏరియా మొత్తం వేరే ఉందిగా అమ్మ. ఓకే జగ్గు అన్న ఏం చేస్తున్నాడు? ఓహో అన్న డిప్స్ కొడుతున్నాడే మంచిగా. మీ అమ్మ గ్యాంగ్ కూడా భలే ఉంది, చుట్టుముట్టు మొత్తం గన్నులు పట్టుకొని పెద్ద పెద్ద గ్యాంగ్ ఉన్నారు కదా అమ్మ. ఏంద్రా అమ్మ ఇదంతా? ఓడి అమ్మ, మనం కూడా వీళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయ్యి క్లిక్ అయిపోతే మనం కూడా అన్నంత రేంజ్లోకి ఎదిగిపోవచ్చు. అయిపోయింది. ఓహో ఏంద్రా మామ ఇదంతా మాసుగా ఉంది. ఏంది ఇక్కడ మొత్తం అన్నీ మిషన్ గన్లు ఉన్నాయి, AK-47లు ఉన్నాయి. నా మైండ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఓడి అమ్మ, నా మైండ్ అంతా బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ అయ్యి. ఏందిరా మామ ఈ గన్నులన్నీ? ఆహా ఈరోజుతో ఇంకా వీళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే కొట్టేసిన. అన్న అయితే నన్ను ఈరోజు గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటాడు. అయిపోయింది అయిపోయింది, ఇంకా నా రేంజ్ మారిపోయింది పో. ఒకటి రెండు మూడు నాలుగు. అన్నా నమస్తే అన్న. చెప్పిన టైంకి లోడ్ అంతా తీసుకొచ్చావు, రేపటి నుంచి మా గ్యాంగ్లో జాయిన్ అయిపో. ఒకసారి ఏరియా మొత్తం తిరిగి రౌండ్ వేసుకొని చూద్దాం. బాగానే ఉంది ఏరియా మొత్తం, మంచి మాస్ ఏరియాలాగా ఉంది. మా వుడ్స్ కూడా బాగానే ఉంది. అరే ఏంద్రా మా ఇదంతా, ఇంత బంగారమా? ఏంది ఇంత డబ్బా? ఓటి అమ్మ, నా కళ్ళ నా జీవితంలో ఇంతగానం నా కళ్ళ కూడా చూడలేదు కదరా మావ. ఏంద్రా ఇదంతా? ఓడి అమ్మ ఇంత డబ్బా? దీంట్లో ఎంత కావాలో తీసుకో అంతే. అరే అదంతా ఏమొద్దా, నన్ను నా గ్యాంగ్లో జాయిన్ చేసుకున్నా, అదొక్కటి చాలన్నా. అయ్యా అమ్మ అయిపోయింది, నేను ఈరోజు నుంచి గ్యాంగ్లో మెంబర్ని అయిపోయినా. ఈ విషయం తొందర వెంటనే పోయి మన డోరెమన్ గారికి సించాని గారికి, అంతేకాదు మన తాతయ్య కూడా చెప్పాలి. యాహూ మావా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కోసం నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో లింక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఒక్కటి చూస్తే సరిపోదు మావా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మావా.